ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనతో పాటు జరుపుకోవడానికి వస్తున్నారు నటి దివ్య. సో లెట్స్ వెల్కమ్ నటి దివ్య టు అవర్ చాయ్ బిస్కెట్ షో. హలో, మీకోసం ఈ బొకే. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. మన ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే దివ్య. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా నీకోసం మరియు మన ప్రేక్షకులందరి కోసం నేను ఈరోజు రెండు స్పెషల్ రెసిపీస్ చూపించబోతున్నాను. ఒకటి తిరంగా ఆలూ టిక్కీ మరియు పిస్తా దూద్. మువ్వన్నెల జెండాలో మూడు రంగులు, మూడు రంగులకి మూడు ప్రాముఖ్యతలు. అయితే ఆ మూడు రంగులు ఉపయోగించి మనం టిక్కి తయారు చేద్దాం. ఆ బౌల్ ఇక్కడ ఇచ్చేస్తే మొదటి రంగు కాషాయం. కాషాయం కలర్ మనం క్యారెట్స్ బాయిల్ చేసేసి ఆ క్యారెట్స్ను ఉపయోగించి ఈ కాషాయం కలర్ వచ్చింది మనకి. ఈ ఫస్ట్ ఈ క్యారెట్ ప్యూరేని ఫస్ట్ బౌల్లో వేసేద్దాం. ఈ కాషాయం రంగు స్వచ్ఛతకి మరియు త్యాగానికి ప్రతీక అన్నమాట. అంటే మనకు చాలామంది లీడర్స్ కష్టపడి త్యాగం చేసి మనకి ఇండిపెండెన్స్ తెచ్చారు కదా, వాళ్ళకి ప్రత్యేకగా ఈ కలర్ అన్నమాట. ఆ తర్వాత వైట్. సో ఇంకో స్పూన్ ఇచ్చేస్తే వైట్ కలర్. వైట్ కలర్ మనకి బంగాళాదుంప పేస్ట్తో పాటు. సో ఇది మనం వైట్ కలర్గా వాడేసుకోవచ్చు, వైట్ కలర్ టిక్కీ. దివ్య నీకు ఏమైనా ఐడియా ఉందా తెలుపు దేనికి ప్రతీక అని? శాంతికి. శాంతికి అండ్ సత్యానికి. కాషాయం అయిపోయింది, తెలుపు అయిపోయింది. నెక్స్ట్ ఆకుపచ్చ. ఆకుపచ్చ కలర్. ఈ బౌల్లో ఇప్పుడు ఆకుపచ్చ కలర్ వేసేద్దాం. ఆకుపచ్చ కలర్ అంటే పాలకూర కొద్దిగా బాయిల్ చేసేసి పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం అన్నమాట. ఆకుపచ్చ కలర్ దేనికి ప్రతీకనో తెలుసా? పాడి పంటలకు మరియు సిరి సంపదలకు. సో ఇప్పుడు ఈ క్యారెట్లో ఇలాగే తయారు చేస్తే అది టిక్కి రెడీ కాదు, అందుకని దాంట్లో కూడా కొద్దిగా మిక్స్ చేయాలా. ఆలు వేసేసి ఇప్పుడు ఆ మూడు కలర్లో కొద్దిగా ఆలు వేసేసి ఆలుతో పాటు మసాలాలు కూడా వేయాలి కదా. సో మసాలాలు కొద్దిగా ధనియాల పొడి మూడిట్లో. మూడిట్లో ధనియాల పొడి వేసిన తర్వాత నెక్స్ట్ జీలకర్ర పొడి. మూడిట్లో జీలకర్ర పొడి కూడా వేసిన తర్వాత కొద్దిగా గరం మసాలా. ప్లస్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఉప్పు. ఉప్పు. సో ఉప్పు తగినంతగా మూడు టిక్కీలు వేసిన తర్వాత కొద్దిగా చాట్ మసాలా. చాట్ మసాలా కొద్దిగా పుల్లపుల్లగా ఉంటుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అయితే టిక్కీ చేయడానికి కొద్దిగా బ్రెడ్ క్రంబ్స్ కూడా అవసరం. సో ఒక్కొక్క దాంట్లో కొద్ది కొద్దిగా బ్రెడ్ క్రంబ్స్ వేసేద్దాం. పాలకూరలో కొద్దిగా వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా బ్రెడ్ క్రంబ్స్ ఎక్కువ అవసరం. ఆలూలో ఆల్రెడీ టిక్కీ తయారు చేసుకోవచ్చు దాన్ని, సో కొద్దిగానే. క్యారెట్లో కూడా కొద్దిగా ఎక్కువనే వేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేస్తావా? ష్యూర్. సరిపోతుంది. సో ఆయిల్ వేడే లోపల మనం ఈ త్రీ టిక్కీస్ని మిక్స్ చేసేయచ్చు. ఒక స్పూన్తో నువ్వు ఇది మిక్స్ చేసేస్తావా? నాకు యాక్చువల్లీ ఆలూ టిక్కీ అంటే చాలా ఇష్టం. అవునా? ఎస్. దివ్య నువ్వు నీకేమైనా గుర్తులున్నాయా స్వాతంత్ర దినోత్సవం ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ? స్కూల్లో బిలాస్పూర్లో అంటే సెయింట్ జేవియర్ స్కూల్ అప్పుడు ఇండిపెండెన్స్ డే అయినా రిపబ్లిక్ డే అయినా ఎప్పుడైనా ఫస్ట్ ఫ్లాగ్ పట్టుకొని నేనే మొత్తం కమాండ్ చేసేదాన్ని. లీడర్ అన్నమాట. లీడర్ అయ్యా. మార్చ్ పాజిటివ్ అంతా చేసే మళ్ళీ కాంపిటీషన్స్ అయ్యేవి. సో అన్నిటికీ కమాండ్ లీడ్ నేనే ఇచ్చేదాన్ని అప్పుడు. సో ఆ మూమెంట్ బాగా గుర్తుంది. డాన్స్ కాంపిటీషన్. సెవెంత్ నుంచి ఓన్లీ ట్వెల్త్ వరకు. మళ్ళీ ట్వెల్త్ తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయిపోయాను ఆంధ్ర కాలేజ్. అయిపోయింది. ఛత్తీస్గఢ్ నుంచి మన ఇక్కడ వచ్చారు కదా తెలుగు రాష్ట్రాలకి. సో తెలుగు ఎలా నేర్చుకున్నారు,
యాక్చువల్లీ ఐఎమ్ ఎ తెలుగు గర్ల్. తెలుగు గర్ల్? నేను తెలుగు అమ్మాయిని. మరి అక్కడ ఛత్తీస్గఢ్ లో తర్వాత అక్కడ ఎలా వెళ్ళారు? నేను పుట్టి పెరిగింది వెస్ట్ బెంగాల్ ఖడగ్పూర్. అక్కడ మీ ఫాదర్ రైల్వే కదా? ఓకే ఓకే ఓకే. ఇట్స్ లుకింగ్ చాలా బాగుంది, తిరంగా జెండా నిజంగా అలాగే ఉంది. అయితే ఇప్పుడు ఆయిల్ వేడి అయిపోయింది, ఆ ఆయిల్ లో మనం ఈ టిక్కీస్ వేసేసి ఓకే కుక్ చేసేద్దాం. ఆరెంజ్, వైట్, తర్వాత వైట్, తర్వాత గ్రీన్. గ్రీన్ ఇంకోసారి కూడా వేసేద్దామా? షూర్ వేసేయండి. సాఫ్రాన్, వైట్, గ్రీన్. సీరియల్స్ లో ఎంట్రీ ఎలా? టీవీ సీరియల్స్ ఎలా అంటే మేము జస్ట్ ఒకేషన్స్ కి వెళ్ళాం వైజాగ్ కి, మా అక్క వాళ్ళ ఇంటికి. ఓకే. అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే తను ఒక తన పరిచయం వదిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. ఓకే. సో వదిన అక్కడ అందరూ అంటూ ఉంటారు డాన్స్ బాగా చేస్తుంది బాగా చేస్తుంది అనేసి. సో వెళ్ళి అక్కడ డాన్స్ సరే చేసి చూపించు అంటే అప్పటికి నా ఫేవరెట్ సాంగ్ కజరారే కజరారే మ్యాక్సిమం నేను ఐశ్వర్య రాయ్. సో కజరారే సాంగ్ చేశాను. అప్పుడు వెంటనే వదిన అంది ఇంత బాగా చేస్తావు కదా వెళ్ళొచ్చు కదా, కాంపిటీషన్స్ అవుతూ ఉంటే ఎందుకు వెళ్ళాం అంటే నేను నాకు అవకాశాలు తెలీదు, ఎక్కడి నుంచి రావట్లేదు, ఎలా వెళ్ళాలి కూడా దారి కూడా తెలీదు అంటే. అప్పుడు తను సడన్ గా టీవీ ఆన్ చేస్తే కింద స్క్రోలింగ్ వెళ్తూ ఉంటుంది కదా, ఇక్కడ ఆడిషన్స్ ఉంది ఇది హైదరాబాద్ లో, నువ్వు వెంటనే బ్యాక్ ప్యాక్ చేయి ఇంకా వెళ్ళు రేపు అని హైదరాబాద్ అని చెప్పింది. సరే అని మమ్మీతో వచ్చేసాను. మమ్మీతో వచ్చిన తర్వాత ఇక్కడ ఆడిషన్ గురించి వెళ్ళాను హైదరాబాద్ లో. ఆడిషన్ హైదరాబాద్ కి వచ్చిన తర్వాత ఆడిషన్ చేసి ఇచ్చి అప్పుడు ఈ సాంగ్ చేసి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క రౌండ్ లో క్లియర్ అయితూ ఫైనల్ టాప్ 3 వరకు అట్లీస్ట్ వెళ్ళాను. అక్కడ చేసిన తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి, కానీ అప్పటికి నాకు అంత పెద్ద యాక్టింగ్ వచ్చేది కాదు. సరే ఒక సీరియల్ ఫస్ట్ ముద్దు బిడేసేసాను. ఓకే. దాని తర్వాత 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 కానీ దొరికినవన్నీ నాకు విలన్ రోల్సే, అది ఎందుకో తెలియదు. విలన్ రోల్సా? ఎస్. ఎందుకు అలాగా నీకు ఎప్పుడైనా అనిపించిందా నాకు ఎందుకు ఓన్లీ విలన్ రోల్స్ దొరుకుతున్నాయని? తెలీదు, నేను నాకు పాజిటివ్ కావాలన్నా కూడా వాళ్ళు ఇవ్వరు అనుండవాయి. మొన్న ఒక జరిగిన హైలైట్ నాకు నవ్వు కూడా వచ్చింది, కాకపోతే ఎట్ ఎ టైం చాలా భయం కూడా వేసింది. దేనికి? ఒక ఆవిడ వచ్చింది, ఒక ఆవిడతో పాటు అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. మీరేనా అమ్మ భార్గవి అంటే నేను నవ్వు ఏ అంది. ఎందుకమ్మా అంత హింసిస్తారు, మీ వల్ల ఇలా అయిపోతుంది, మీ వల్ల అలా అయిపోతుంది, ఇల్లు ఇంటి కాబరం కోల్పోతున్నాయి, నాశనం అయిపోతున్నారు జనాలు, ఏంటి లేని షూట్ ఫైర్డ్ ఉంది. నేను దేవుడు పోనివ్వండి, ఇక్కడ దిగలేదు దిగితే పక్క కొట్టేస్తాను నన్ను అని నేను చెప్తున్నానండి, నేను టీవీలోనే విరన్ బయట కాదు. ఓకే. సో మనం మాట్లాడుతూ మాట్లాడుతూనే మన తిరంగా టిక్కీస్ రెడీ అయిపోయాయి, మనం ఒక ప్లేట్ తీసేసుకొని ప్లేట్ లో ప్రజెంట్ చేసేసుకుందాం. సో మొన్న ఇంటర్వ్యూకి వెళ్తే భయం వేసింది అన్నారు కదా, సో ఇప్పుడు ఏ సీరియల్ అన్నారు ప్రస్తుతానికి చేసేది మీరు? మనసు మమత. మీ నెగటివ్ క్యారెక్టర్ లోంచి మా ప్రేక్షకులందరి కోసం ఒక్క డైలాగ్ మీ స్టైల్లో, మనసు మమత స్టైల్లో. నాకు కావాల్సింది నాకు దక్కి తీరాలి, దక్కకపోతే ఎవరిని వదలను. దట్ ఈస్ భార్గవి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆమె ఎవరో వచ్చి అడిగారు కదా అమ్మ కుంపలు గుల్తోది తల్లి అని, నాకు ఇప్పుడు నిజమే అనిపిస్తుంది నేను చూస్తుంటే ఇప్పుడు. కానీ నన్ను మాత్రం ఏం చేయద్దు ప్లీజ్. ఏం చేయను నీకు దక్కి, నా దగ్గర ఒక టిక్కి మాత్రమే ఉంది బాగుంటే నేను ఏం చేయను. సో ప్లీజ్ ఈ టిక్కి తినేసేసి వెళ్ళిపోవాలి, ఏం చేయద్దు. ఓకే. సో ముందుగా ఈ కాషాయం క్యారెట్ తోని, తర్వాత ఈ ఆలుతోని వైట్ కలర్, ఆ తర్వాత ఈ గ్రీన్ కలర్ పాలకూరతోని, సో ఒక స్క్యూర్ తోని ఇలా కుచ్చేస్తే టిక్కీస్ ప్రజెంటేషన్ ఈజీగా చేసేసుకోవచ్చు. సో మన తిరంగా ఆలు టిక్కి రెడీ అయిపోయింది, దీన్ని ప్రజెంట్ చేసేసుకుందాం ఇప్పుడు. కొద్దిగా సాస్తో పాటు కూడా మన సాస్ కూడా తిరంగా సాస్. ఈరోజు చూసారుగా, చూస్తూ చూస్తూనే మన తిరంగా ఆలు టిక్కి ఎలా తయారు చేసుకోవాలో చాలా చాలా ఈజీ. ఇంత దూద్ కోసం దూద్ ఇంపార్టెంట్, దూద్ అంటే పాలు. సో ముందుగా పాలు దీంట్లో పోసేద్దాం. ఇది కాచి చల్లార్చుకున్న పాలు. సో ఈ పాలలో కొద్దిగా
ఫ్రెష్ క్రీమ్ రిచ్నెస్ కోసం. తర్వాత కండెన్స్డ్ మిల్క్, తీయదనం కోసం కండెన్స్ మిల్క్ వేస్తాం దీంట్లో. సో కండెన్స్ మిల్క్ వేసిన తర్వాత కొద్దిగా సోంపు, సోంపు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సోంపుతో పాటు కొద్దిగా రోజ్ వాటర్ 1 or 2 drops. అయితే మనం తిరంగా టిక్కీ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా తిరంగా. అవునా? ఓకే. ఎలా తిరంగా అంటే సాఫ్రాన్, సాఫ్రాన్ కషాయం కలర్, క్యాషియస్ వైట్ జీడిపప్పు, గ్రీన్ పిస్తా. పిస్తా ఓకే. సో ఇక్కడ కూడా తిరంగా అండి ఈరోజు. ఓకే. సో ఒక్కొక్కటిగా దీంట్లో వేసేద్దాం. ముందుగా సాఫ్రాన్, తర్వాత కాజు, జీడిపప్పు, తర్వాత లాస్ట్ లో పిస్తా. పిస్తా చూసాను కదా, కొద్దిగా పిస్తా కూడా వేసేసుకుందాం. ఒక బ్లెండర్ తీసుకొని బ్లెండ్ చేసేద్దాం. ఇప్పుడు మన పిస్తా దూద్ రెడీ అయిపోయింది. రెండు చిన్న గ్లాసెస్ ఇస్తే ప్రజెంట్ చేసుకుందాం. రెండు గ్లాసెస్ లో మనం తయారు చేసుకున్నాం పిస్తా దూద్, ప్రజెంట్ చేసుకున్నాం. ఇంకో గ్లాస్ లో కూడా సో పైనుంచి కొద్దిగా ఈ కుంకుమ పూని ఇలా గార్నిష్ లాగా వేసేసుకున్నాం. ఇవి అయినంతవరకు మనం సరదాగా మాట్లాడుకున్నాం మన ఇండిపెండెన్స్ డే రోజు. నేనేమో మా చాయ్ బిస్కెట్ ప్రేక్షకులందరికీ రకరకాల రెసిపీస్ చూపించి ఎంటర్టైన్ చేస్తుంటాను. నువ్వేమో సీరియల్స్లో నెగటివ్ క్యారెక్టర్స్ వేసి అందరిని ఎంటర్టైన్ చేస్తుంటావు. కాకపోతే మన ఇద్దరం ఇక్కడ హ్యాపీగా పనిచేసుకోవడానికి మన జవాన్లు మన దేశాన్ని అక్కడ కాపాడుతున్నాడు. సో వీ హ్యావ్ టు సెల్యూట్ దెమ్, సెల్యూట్ యువర్ ఇండియన్ ఆర్మీ. సో దివ్య, తీరంగా ఆలు టిక్కీ మరియు పిస్తా దూద్ రెండు రెడీగా ఉన్నాయి. సో లెట్స్ టేస్ట్. ముందుగా తీరంగా ఆలు టిక్కీ టేస్ట్ చేసి చెప్పాలి మా ప్రేక్షకులకి. నిజంగా బాగుందా ఇలా అంటున్నారు? ఓకే, నేను కూడా టేస్ట్ చేసి చూస్తాను. కరెక్టే, చాలా చాలా బాగుందండి మన తిరంగా ఆలు టిక్కీ. దాంతోపాటు మనం తయారు చేసుకున్న పిస్తా దూద్ టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. దీంట్లో మనం ఆ కుంకుమ పువ్వు, తర్వాత ఆ సోంపు వేసుకున్నాం కదా, సోంపు బాగా వస్తుంది. అయితే మనం వెళ్ళబోయే ముందు మన ప్రేక్షకులందరికీ మీరేమన్నా చెప్పేది ఉందా? ఫుల్ ఫ్రీడమ్ గా ఉండండి. మీరు ఏదైనా చేసినా దేశ అభివృద్ధికి తోడ్పడండి. జై హింద్.